అందరికీ వందనాలమ్మా. దేవునికి అనంత మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి బాపమ్మ గారు చాలా బాధల్లో ఉన్నారు. ఎంతో సాధన కలిగింది వాళ్ళ ఇంట్లో. పోస్ట్ ఆఫీస్లోంచి 50 వేలు తెచ్చి ఇంట్లో పెడితే 50 వేలు వరకు ఎత్తుకుపోయారట. అది చాలా సాధన. అవి సంపాదించుకోవాలంటే ఎంతో కష్టం. మరి దేవుడు అది ఎవరు చేశారో మనకు తెలియదు, కానీ చేసిన వారికి పశ్చాత్తాపం పుట్టించి తీసుకొచ్చి అక్కడ పడేసినట్టు లేకపోతే తగినటువంటి విధానం దేవుడే చూస్తాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. మనం చేయాల్సిందల్లా ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. మన కష్టాన్ని దేవుడు చూస్తాడు. గ్లోరీ గురించి నాకు ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. పెద్దాక ఉద్యోగం వచ్చింది అంటే చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగం రాలేదని అనుకుంటా. తనలాగా ఎంతోమంది చదువుకున్నారు, ఉద్యోగం లేకుండా అలాగే ఉన్నారు. ఉద్యోగం రావటం కారణం ఏంటంటే ప్రయాస. ఒకరోజు పిల్లలు ఎంత ప్రయాసపడ్డారంటే ఆఫీస్ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి నూజివీడు నుంచి గుడివాడ, ఇవన్నీ కూడా ఒకే రోజు ఊపు రాడకుండా ఎంతో టెన్షన్తో ఆఫీసులు కానీ కాలేజీ కానీ సర్టిఫికెట్ల కోసమని ఎంతో ప్రయాసపడ్డారు. అప్పుడే నా బండి కూడా కొత్తగా తెచ్చా, పాత బండే, అదే వేసుకెళ్ళారు. నాకైతే గుండెల్లో రైలు పెరిగారు, చీకటైపోయింది, 9 అయిపోయింది, ఇంకా రాలేదు. ఎక్కడున్నారంటే పలా చోట ఉన్నాం, గుడివాడ దగ్గర ఉన్నాం, ఎక్కడో తిరువా దగ్గర ఉన్నాం అని చెప్తున్నారు. ప్రభా, బిడ్డలు ఇంత కష్టపడ్డారు, తగిన ప్రతిఫలము దయచేయాలి ప్రభా అని ప్రార్థన చేశాము. వాళ్ళ ప్రయాసకు తగినట్లుగా దేవుడు గ్లోరీని ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడు. దేని స్తోత్రం. తను కోరుకున్నవన్నీ దేవుడు చేశాడు. అబ్బాయి కోరుకున్నాడు, అబ్బాయిని ఇచ్చాడు దేవుడు. ఈ విధంగా ప్రయాస అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. అలాగే ఇప్పుడు లాజర్ కేకపోతున్నాడు నాకు. లాజరు ఇక్కడ బయలుదేరుతాడు 5 ఇంటికి, గుంటూరు వెళ్తున్నాడు. ఒక్కరోజు అయితే పర్వాలా, 5 రోజులు 7 రోజులు బండి మీద వర్షంలో కూడా ఈ ప్రయాసను ప్రభు చూస్తున్నాడని నేను అనుకుంటున్నా. ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఆ బిడ్డలు దేవుని సందులో ఎంతో నమ్మకస్తులే, దేవుని విషయంలో కూడా. కాబట్టి తప్పనిసరిగా దేవుడు అనుషాన్ని దీవిస్తాడు. జాబ్ వస్తుంది, నా నమ్మకం. వాళ్ళ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. అంతే, అంత కష్టపడుతున్నారు వాళ్ళు ఉద్యోగం చదువుకోవటానికి. మరి ఆ పిల్లలను చూసినప్పుడు మేమైతే ఎంతో వ్యాధంతో అమ్మగారు నేను కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే మనం నమ్మకంగా దేవుని సందులో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు తగిన ప్రతిఫలాలు ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి ఒక విషయం చెబుతున్నాడు. అక్కడ కొరింథీలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, మెలుకుగా ఉండండి, విశ్వాసమనందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులుగా ఉండండి, చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇంకా అయిపోయిందా? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన గురించి ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ప్రార్థన అనేది చాలా విలువైంది. ప్రార్థన అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం.
ఈ ఇష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 32వ వాక్యాన్ని బట్టి మనం చూసినట్టయితే కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల గురించి మనం విన్నట్లయితే ఏం చెప్పాడు అక్కడ చూడండి, 32వ వచనం 11వ అధ్యాయంలో. గిద్యోను, బారాకు, సంసోను, యుప్తా, దావీదు వారిని గూర్చి, ప్రవక్తల గూర్చి సమయం చాలదంటే వాళ్ళ గురించి చెప్పడానికి. వాళ్ళ నీతి, వాళ్ళ భక్తి ఎంత శక్తివంతమైందో. గిద్యోను గురించి మనం వింటే పిరికివాడు, గాను చోటను దాక్కున్నాడు. ఇస్రాయేల్ పరిజలు తమరబడుతున్నప్పుడు గాను చోటను దాక్కుంటే దేవుడు గిద్యోన్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఒరే సోమవారుడా, అక్కడ దాక్కున్నావేంట్రా? అరే బలహీనుడా, దాచాటు దాక్కున్నావేంట్రా అన్నాడా? న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. 6వ అధ్యాయంలో 12వ వచనం ఇక్కడ ఉంటాయి ఆ మాటలు. బలార్జుడా, పరాక్రమ గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎటువంటి స్థాయిలో ఉన్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నాడు? బలహీనమైన స్థితిలో పిరికే గుండెతో ఉన్నాడు, దాక్కున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, బలార్జుడా రా, దేవుడు నీకు తోడై ఉన్నాడు రా. నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబము ఏ ఎన్నిక లేనటువంటి కుటుంబము నాది అంటూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏ యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా అర్హతను కల్పించగలిగిన దేవుడు సమర్థుడు. దేని స్తోత్రం, హల్లెలూయా. లాజరు గురించి నాకు చాలా, ఎందుకంటే బాధ కలుగుతూ ఉంటుంది. అతడు హార్ట్ పేషెంట్ ఒకప్పుడు, కానీ దేవుడు ఆ కుమారుడికి పెట్టినటువంటి భారం ఎంతో శక్తివంతమైంది. దేవుడు చూస్తున్నాడు, బలార్జుడైన బలహీనుడైనప్పటికీ, బలహీనతలో ఉన్నప్పటికీ తన త్యాగాన్ని, తన సమర్పణని, తన స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన వెళ్ళేటప్పటికి స్టార్ట్ చేసుకుంటాడు, ప్రార్థన చేయండి అయ్యగారని. ఫస్ట్ రోజు అయితే అలా జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 9 గంటలకి అయ్యా మేము వచ్చేసాము, లోపలికి వెళ్తున్నారు అమ్మాయిని ప్రార్థన చేయడానికి. చూడండి తన విశ్వాసం. ఆయనకి రాదా ప్రార్థన? ఆయనకి రాదా ప్రార్థన? వస్తుంది. కానీ ఏంటి గురి? విశ్వాసం. అయ్యగారి ద్వారా ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదం ఉంటుంది అని. కాబట్టి మనకు ఒక నమ్మకం అనేది ఏర్పడినప్పుడు ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసులుగా ఉంటాం, విశ్వాసులుగా జీవితం. కొంతమంది దొంగలారి పనిలో ఒక అతనికి శోధన, అస్థిపంజరమయ్యాడు. ఆయన బలం లేదు, తిండి లేదు, ముక్కులో ట్యూబ్ పెట్టి ఆహారం పంపిస్తున్నారు. అమ్మగారు నేనైతే వాళ్ళ గురించి ఎంతో త్యాగంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళారు 3 సార్లు, ఏదో పైకి ముక్క పంపించాం, ముక్క రావాలి ముక్క రావాలన్నారు. తీరా అంతా అయిపోయిన తర్వాత మొక్కలేదు గెక్కలేదు, ఇతనికి చాలా కష్టము, మరొక 20 వేలు తెచ్చుకోండి, మళ్ళీ ట్యూబ్ వేస్తామని చెప్పి అన్నారు. మేమైతే బాధపడుతున్నాం, వాళ్ళు పేదవాళ్ళు, డబ్బులు లేవు, సందాలు పోసి సంఘం అంతా కూడా తలాకిని తీసుకుని 1 20 వేలు పోసి ఇచ్చారు. అయినా
వాళ్ళ యొక్క జీవితంలో ఎవడిచ్చారో సలహా, రేపల్లో పాస్ట్ గారు ఉన్నాడమ్మా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో తగ్గిపోతానారంట. ఇన్ని రోజులు సంఘం అంతా ప్రార్థన చేసింది, అయ్యగారు ప్రార్థన చేసిందంతా బూడిదలో పోసారు. ఎవడో రేపల్లో ఉన్నాడంట దినేష్ అంటే ఎవడో, వాడు ప్రార్థన చేస్తే తగ్గిపోతాడు, ఇట్టే తగ్గిపోతాడంటే నడిచి గంతులేస్తాడంట. వెళ్ళారు ప్రార్థన చేసుకొచ్చారు, వచ్చారు మనసు ఎక్కారు. మన విశ్వాసం అనేది స్థిరత్వం కలిగి ఉండాలి, త్యాగపూరితమైంది ఉండాలి. విశ్వాసంతో త్యాగపూరితమైన పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడమ్మా, దీవిస్తాడు. హల్లెలూయా. సురేష్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు చాలా కష్టజీవులు, మేరమ్మ గారు, నాగేశ్వరరావు గారు చాలా కష్టజీవులు, అయినా దేవుని సందడి ఎంత నమ్మకంగా ఉండేదంటే చాలా నమ్మకంగా ఉండేది. ఆ నమ్మకత్వమే, ఆ ప్రార్థనే పిల్లలు ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం కారణం. ఆ దేవుని కృప. సురేష్ చిన్న కొట్టు పెట్టినప్పుడు చిన్న వాసారిలో 4 శాగలెట్లు 4 వీడిలు అయ్యి పెట్టుకున్నాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించి ఇప్పుడు ఓర్షులు చేప చేశాడు. దేని స్తోత్రం. ఓ చీరలు అంటే ఏమంటారు దాన్ని, ఓ చీరలేనా పెద్ద దేవుడు పెద్దగా. మళ్ళీ తనకు ఆపోజిట్గా ఎంతోమంది చుట్టుపక్కల వెలిచారు. మేము చాలా వేదన చెందాము ప్రభువా, బిడ్డలు ఎంతో కష్టపడి వ్యాపారం చేసుకుంటుంటే సైతాన్ని మళ్ళీ ఒక్కొక్కరు లేపి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నాడు ప్రభువా. అయినా మా బిడ్డల యొక్క వ్యాపారం పడిపోకూడదు, ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి మేము ప్రార్థన చేస్తాం. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రీగా ఇడ్లీ పెడతారు, ఫ్రీగా అన్నీ ఇస్తారు, కానీ నాకు ఎల్లబుద్ధిగా అట్లా ఉచితంగా పెడుతున్నారు కాబట్టి డబ్బులు ఇస్తారో తీసుకోవట్లా. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని దీవిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమించిన వారికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. లూకాసు వార్తలో ఒక మాట చూడండి. లూకాసు వార్తలో 21:34 మనం చూద్దాం. అక్కడేం, మీ హృదయములో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారముల వలన మందముగా ఉన్నట్లయితే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అన్నాడు. ఏమొస్తుందమ్మా? మత్తుగా ఉంటే, మగతగా ఉంటే, ప్రార్థన చేయకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, దేవుని సన్నిధిలో గడపకపోతే ఉగ్రత వస్తుందంట. దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారిని, ప్రార్థించినటువంటి వారిని, నమ్మకమైనటువంటి వారిని, నమ్మకస్తులుగా ఉన్నటువంటి వారిని అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చేస్తాడు. ప్రభువులో మనం యథార్థంగా ఉండి ప్రభువా నాకు ఇది కావాలి అంటే ప్రభు అది చేస్తాడు. అలా ఏ విధమైనటువంటి అవసరత అయినప్పటికీ కూడా ప్రతి అవసరతను కూడా ప్రభు తీరుస్తాడు. ఎందుకంటే మీరంటే నాకు చాలా ప్రేమ, మిమ్మల్ని అందరినీ మా పిల్లలుగా మేము భావిస్తాం. మా పిల్లలుగా ఎవరికే కష్టం వచ్చినా మేము బాధపడుతూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. శనివారం ఏంటి ప్రభువా మా పిల్లలు అసలు ఒక్కరు కూడా రావట్లేదని ప్రార్థన చేస్తాం మేము, అమ్మగారు నేను కూడా. ఇక్కడ మనం ప్రార్థన తిండి వలన, అక్కడేమన్నాడమ్మా, తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐక్యక విచారం అంటే లోక సంబంధమైన ఆశయాలు, ఒకవేళ ఆ విధంగా మనం మందంగా ఉంటే దేవుని ఉగ్రత అంట తెలియకుండా మన మీదకి వచ్చి పడద్దంట. మనకు తెలియదు దేవుని ఉగ్రత అనేది ఎలా ఉంటుందో. కాబట్టి మనం ప్రభు దగ్గర ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకమైన వారికి మేలులు మెండుగా కలిగిన మనం అనుకుంటాం. నడవలేమండి, రాలేమండి, ఎక్కువసేపు కూర్చోలేమండి అనుకుంటాం.
కూర్చోలేని వాళ్ళకి మంచి వసతులు ఉన్నాయిగా, చైర్స్ ఉన్నాయిగా, చక్కగా అన్ని వసతులు ఉన్నాయి. దేవుడు మనకు అన్ని వసతులు ఇచ్చాడు. మనకి మనకు అది లేదు ఇది లేదు అంటానికి అవకాశం లేదు. ఫ్యాన్ లేవు ప్రభు అంటానికి అవకాశం లేదు. కరెంట్ లేదు అంటానికి అవకాశం లేదు. కూర్చోడానికి వాతావరణం బాగలేదు ప్రభు అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే మన సమస్తాన్ని కూడా సమృద్ధిగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయనకి లాభమా మనకు లాభమా? ఎవరికి లాభం? మనకే ఆయనకే, మనకే లాభం కదా. మరి మనం ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు మనం అలా పొందొచ్చు కదా. లూకా సువార్తలోని 2వ అధ్యాయంలో 46వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. శోధనల్లో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన ఎందుకు చేయాలి? శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లు ప్రార్థన చేయాలంట. మనకి అనేకమైన శోధనలు కలుగుతున్నాయి, అనేకమైన కష్టాలు మనకి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఆ రకంగా ప్రభు సందులో సమయాన్ని ఇవ్వాల్సినంత మనం ఇవ్వలేకపోతున్నామేమో, అంత ప్రార్థన మనం చేయలేకపోతున్నామేమో. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తాడు. హంతకుడైనా దోషకుడైనా ఎవరినైనా దేవుడు చూస్తాడు. అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు కదా, సౌలు. అతడు యెరూషలేములో ఎంతో కీడు జరిగిస్తూ ఉన్నాడు. కీడు అంటే ఏంటి? మనుషులను చంపేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు. స్త్రీయ పురుషుడ పిల్ల తల్ల అని చోట్ల ఎవరడ్డొత్తే వారిని చంపేస్తున్నాడు. దేవుడు చూశాడు ఆయన్ని, వీడిని ఇలాగే వదిలిపెట్టేస్తే ఇట్లా సర్వనాశనం అయిపోద్ది, దేశమంతా యెరూషలేమంతా ఇతన్ని మార్చాలి, నా పరిచర్యకు ఉపయోగపడేటట్టు అతను చేసుకోవాలి అని. ఒకరోజు దమస్కు మార్గంలో వెళుతుంటే అక్కడ యేసుప్రభువు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అంటే ఎలాగంటే పెద్ద పిడుగుపడితే ఎలా మన వాళ్ళంతా జలతరిచ్చేసి కళ్ళన్నీ చిరతలేస్తాయో అలా ఒక పెద్ద పిడుగులాగా పెద్ద వెలుతురుతో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. పడిపోయాడు. పడిపోతే ఒక స్వరం వినపడుతుంది. నేను చెప్పే మాట అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం అంటే స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నీవేలా నన్ను హింసిస్తున్నావు. మాట విన్నాడు, మాట అర్థమైంది ఆయనకి, కానీ లోపలంత పొగర. ప్రభువా నువ్వెవడివి? ప్రభువా అని పిలిచాడు కదా. ప్రభువా నువ్వెవడివి అంటే ఓరి దుర్మార్గుడా, ఇంకా మనసు మారలేదరా అన్నాడు ప్రభు. నీవు హింసించుచున్న యేసుని, నీవు పలానా చోటకి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను, నువ్వేం చేయాలో నీతో అక్కడ చెప్తానని చెప్పి తిన్నని వీధి అనబడిన వీధిలో యోధా అనే ఇల్లు ఒకటి ఉంటుంది, ఆ ఇంటి దగ్గర మీరు ఇల్లు అని చెప్తే అక్కడ తీసుకెళ్ళారు తనతో పాటు ఉన్నటువంటి తన సైన్యం. అక్కడ కూర్చున్నాడు. ఇక కళ్ళు పోయినాయి, చిరతలేసినాయి కళ్ళు పోయినాయి, కనపడతలేదు, గుడ్డి వాడైపోయాడు. 3 రోజులు భోజనం లేదు, మంచం లేవు, భోజనం లేదు. ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన. అప్పుడు దేవుడు చూసి 10వ వచనంలో అననయ్య అని పిలిచాడు. ఏంటి ప్రభువా సెలవు ఇవ్వు నేను ఉన్నాను అంటే, పలానా చోట పలానా వ్యక్తి తారసువాడైనటువంటి సౌలు దమస్కు మార్గంలో పడిపోయాడు, ఇప్పుడు యోధా ఇంటి దగ్గర ఉన్నాడు, అతనికి వెళ్ళి నువ్వు విచారణ చెయ్యి. ఏంటి ప్రభువా దేశమంతా ఆయన తెలియనటువంటి వాళ్ళు లేరు, ఎంత క్రూరుడు అతను, అతని దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి ప్రభువా అని ఈయన యేసు ప్రభువారు సలహా ఇస్తున్నాడు. ప్రభు ఏమన్నాడు?
ఆ సంగతి నాకు తెలుసు, నీ వెళ్ళి అతని కొరకు విచారించి ప్రార్థన చేయమని. సరే ప్రభు అన్నాడు. తన దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గరికి వెళ్ళి, అరే సౌల, అరే మూర్ఖుడా, అంత కూడా అని ఏమైనా సంబోధించాడా? ప్రభు ఆజ్ఞతో వచ్చాడు గనక, ప్రభు మాటతో వచ్చాడు గనక అక్కడికి వెళ్ళి, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన యేసు నన్ను పంపించాడు, యేసు నామములో స్వస్థత పొందిన కాక ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత పొందాడంట. కళ్ళల్లో ఉన్నటువంటి ఆ తెల్లటి పొరలు, పాప పొరలు రాలిపోయి లేచి వెంటనే బాప్తిసం పొందాడంట అని ఉంది అక్కడ ఆయన గురించి. అంటే దేవుడు ఆయన చూశాడు, ఆయన ప్రార్థన విన్నాడు, తగిన ప్రతిఫలాన్ని కూడా ఇచ్చాడు. మన యొక్క జీవితంలో పౌలు గారు చెప్పిన మాటలు ఏంటంటే, మెలుకువగలిగి ప్రార్థన చేయండి. మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తే, లోకా స్వార్థ అన్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అన్నాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసినట్టే విశ్వాసం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటుందన్నమాట. విశ్వాసం అనేది ఎలా వస్తుంది? వినుట వలన. ఎవరిని గురించి వింటే? యేసు ప్రభువాని గురించి వింటే. మనమే వింటున్నాము. అక్కడెవడు అద్భుతాలు చేస్తున్నాడంట, ఇక్కడెవడు కార్యాలు చేస్తున్నాడంట, అక్కడెవరు భాషలు మాట్లాడుతున్నారంట అని లోకాన్ని చూస్తున్నాం మనం. ఎవరిని చూస్తున్నాము? లోకాన్ని. మనం లోకాన్ని చూడకూడదు, లోకాన్ని గురించి వినకూడదు. మనం ఎవరి గురించి వినాలి? అక్కడేమనుంది 17వ వచనంలో, రోమాపత్రిక 10వ అధ్యాయంలో, కాగా వినుటి వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తును గూర్చినటువంటి మాటల ద్వారానే విశ్వాసం కలుగుద్ది. ఎవరి ద్వారా విశ్వాసం వస్తుంది? ఒకళ్ళో కాబట్టి 12 సంవత్సరాల నుంచి బహు వ్యాధంతో ఉంది, రక్తస్రావంతో. ఆదరించే నాదులు లేదు, ఆదుకునేవాడు లేడు. 12 సంవత్సరాలు అయింది, ఇట్లా అయిపోయింది తడికిలాగా. అందరూ వదిలేశారు, ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే మాటలు మార్క్స్ వార్త 5 అధ్యాయాలు ఉంటాయి, ఇంకా 2 చోట్ల ఉండే ఏ మాటలు. కానీ తను ఇక ఏ స్థితి, ఏ అంత అయిపోయింది, డబ్బు అంతా ఖర్చు అయిపోయింది, వెళ్ళే పరిస్థితి లేదు, కుక్కిలి మంచంలో పడుకుని అలా మూలుగుతా ఉంది. ఆమె ఒక రోజున యేసు ప్రభువారు మాట్లాడబడుతుంది అంటే ఒక పక్క నుంచి, యేసు ప్రభువారు గొప్పవాడు, సహాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడని మాట్లాడబడుతున్నాయి అంట. ఇవెంతో ఆశతో ఎదురు చూస్తూ, బా ఆయన ఎవరై ఉంటారు, నేను ఆయన్ని వెళ్ళి నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకోవాలి, ముట్టుకుంటే నేను బాగైపోతాను అని చెప్పి ఆ విధంగా తలంచింది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో విశ్వాసాన్ని బట్టి బలం వచ్చిందంట ఆమెకి. ఇక వేరే ఒడిచి లేపే పని లేకుండా ఆమె లేవటం, ఆమె నడవటం. ఒకరోజు యేసు ప్రభువు రానే వచ్చేసాడు. అమ్మో, నేను అనుకున్న వ్యక్తి ఆయన, నేను వింటున్న వ్యక్తి ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని ముట్టుకోవాలని ఆయన వెనకాల ఎంతోమంది జనసమూహం ఉంటే ఆయన వెళ్ళిపోయి జనాలందరినీ కూడా తప్పించుకుని యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుందంట. ఆమె అనుకుంది ఆయన వస్త్రాన్ని ముట్టితే నేను బాగైపోతానని. కానీ ఇది ఎవరు తెలియదు, అందరూ చూస్తూ ఉన్నారు యేసు ప్రభువారు నిలిచినాడు ఏంటని. నన్ను ఎవరయ్యా ముట్టుకున్నారన్నాడు. ఏంటి ప్రభా, తెలివి తక్కువ ప్రశ్న, ఎంతమంది ప్రజలు నీతో వస్తుంటే నిన్ను ముట్టుకోకుండా పట్టుకోకుండా ఉంటారా? కాదు, నాలో నుండి కొంత ప్రభావం పోయింది అని. అప్పుడు వెంటనే అంత దూరం నిలబడి ఆ స్త్రీ ఓకి ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. అప్పుడు ప్రభు పిలిచాడు, వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో చూసారా? 38వ వచనం నుండి అక్కడ మనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంటాయి కదా మాటలు.
ఏమని రాయబడి అక్కడ ప్రభువు దగ్గరికి వెళ్ళి తనకు జరిగినదంతా చెప్పిందంట. ఏం చెప్పింది? జరిగినదంతా అంటే 12 సంవత్సరాల యొక్క సాక్ష్యం చెప్పింది 2 నిమిషాల్లో. మనం ఒక్కరోజు జరిగిన సాక్ష్యాన్ని గంట సేపు చెబుతాం మనం. ఆమె 12 సంవత్సరాల జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని 2 నిమిషాల్లో ప్రభు దగ్గర చెప్పేసింది. ప్రభు విన్నాడు, చూచాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, సమాధానంగా వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మనం స్వస్థత పొందాలంటే, మేలు పొందాలంటే, దీవించబడాలంటే మన విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది. మనకు ఉండాలి త్యాగం, విశ్వాసం, సమర్పణ, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం మనకున్నట్లయితే, మన భక్తిని బట్టి, మన విశ్వాసం బట్టి, మన త్యాగాన్ని బట్టి, మన సమర్పణ బట్టి ఆయన మనల్ని దీవిస్తాడు. దీవిస్తాడంటే ఒకడు ఆమెను చెప్పుకోవాలా? అందుకే దీవులు రాట్ల. దీవెన అన్నప్పుడు ఆమెను చెప్పుకోవచ్చు. నువ్వు నాశనం కాను అంటే చెప్పవచ్చు, అలా నాశనం అయిపోతావు. దేవుడు నిన్ను బలపరచును గాక, స్వస్థపరచును గాక, ఆయన కృపతో నింపును గాక, మన సమస్యలకు ప్రభు పరిష్కారం చేయను గాక. అలాగూ మనం చేస్తే దేవుని సందులో అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తివంతుడు, బలమైన కార్యాలైనా మా పట్ల అట్లా ఎన్నో జరిగినాయి. నాకు రాత్రి కళ వచ్చింది. రాత్రి అంటే రాత్రి కదలే, తెల్లారి ఇక్కడ ప్రార్థన చేసుకున్నా కూర్చుని. నాకు చాలాసేపు నేను నల్ల సార్ బాగలేదు. ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థనలోనే నాకు ఒక దర్శనం వచ్చింది అన్నాడు. మా అయ్యంకుడు గారు, మా అమ్మాయి వాళ్ళ మామగారు పడిపోయాడు బండి మీద నుంచి. ఎవడో చెనకలు గుద్దారు తలకాయ. ఇక్కడ 3 క్రాకులు వచ్చినాయి తలకాయ. పొడులు కూడా ఇక్కడ కదిలినాయి అంట. విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు. నిన్న వెళ్దాం అనుకున్నాం మేము, మాకు బాగా అందులో పొద్దుండే వర్షం వచ్చింది. మళ్ళా పొద్దెక్కినగిలితే మళ్ళీ తిరిగి రావడం కూడా కష్టమని మేము వెళ్ళాల. విచారపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం తన గురించి. ప్రార్థన చేస్తుంటే తెల్లారి నాకు దర్శనం ఏంటంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళా. నువ్వు రాలేదంటయ్యా నన్ను చూడటానికి అన్నాడు. నేను నీ దగ్గరకు వస్తే నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపోయేవాడివి, నువ్వు ఇంటికి రావడానికి నన్ను రానిలేదు దేవుడు అని చెప్పాడు. కల్లో నేను మీ ఇంటికి రావాలని దేవుడు నిన్ను మీ ఇంటికి తీసుకొచ్చాడు, అందుకే ఇప్పుడు వచ్చానని చెప్పి కల్లో చెప్తున్నా. ఆ విధంగా దేవుడు ఆయన బలపరచను కాక. షుగర్ పేషెంట్ అయినా, కాలు పుండయి, ఎన్నో నెలలో తగ్గల, ఎన్నో సంవత్సరాలు తగ్గల. మరి ఇప్పుడైతే కా చెయ్య ఈ డిప్ప క్రాక్ వచ్చింది 3 ఇట్లా. పళ్ళు కూడా కదిలిపోయినాయి. షుగర్ పేషెంట్ కదా ఆయన. దేవుడు తను బలపరిచాడు, కొంత స్వస్థత ఇచ్చాడు. కుట్లేసరి కొంచెం మాట్లాడుతున్నాడు, పర్వాలేదు. దేవుని దయని బట్టి మేమైతే ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. మన యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడా వినడా? వింటాడా? వాళ్ళంతా దేవుని స్తోత్రం చెప్పండి. తప్పనిసరి మన ప్రార్థన వింటాడు, కానీ మన నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? నమ్మకంగా. ఇందా చెప్పానుగా, ఒక సహోదరుడికి ఎంతో ప్రార్థన చేశామని చివరాఖరికి వాళ్ళ విశ్వాసం ఏమైంది? ఏవో ఉండంట దినేష్ రేపల్లో ప్రార్థన చెప్తే తగ్గిపోద్ది అంట. వచ్చాడు, చేసిన వచ్చాడు, మంచబట్టాడు. అలా ఉంటాయి మన విశ్వాసాలు. ఇన్ని రోజులు కన్నీరు కాచి ప్రార్థన చేసి, కారుకులు పోవేసి, సంఘమంతా ఏకమై ప్రార్థన చేసి, సంఘమంతా ఎంతో సహకరిస్తే ఎవడో బాగు చేస్తాడంట. ఎవడు బాగు చేస్తాడు అక్కడ? విశ్వాసం నమ్మకమైనది ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా. మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు, సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. లేదుగా, ఫోన్ పనిచేయలే, 2 సార్లు తీసా.
ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మన బలపరిచి దీవించును గాక. మనము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి యొక్క దీవెనలు ప్రభు మనకు అనుగ్రహించును గాక. బిడలు పడుతున్న ప్రయాసనంతటిని దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి దేవా, పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, మా మంచి దేవుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ నామ మహిమ కొరకు మీరు మమ్మల్ని దీవించు, మమ్మల్ని బలపరచండి, మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించు. ఆశీర్వాదకరమైన స్థితిలో ముందుకు సాగినట్లు కృపదయచేయి. మా బిడల ప్రతి అవసరాన్ని మీ నామలో తీర్చు ప్రభువాను సహాయం చేయి. పద్మాజ గారైతే మరి ప్రభువా మరి కలకత్తా వెళ్ళటానికి ఈ వారంలో నిర్ణయం తీసుకున్నారు. తన ప్రయాణాన్ని కూడా నువ్వు సఫలం చేయండి. వారి తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళ కొరకై ప్రభువా ఇంతకాలం వెళ్లకుండా ఉన్నది. మరి తను వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి భద్రత కాపుదల మీరే ఇచ్చి ఆయుర ఆరోగ్యాలతో నింపండి ఆ బిడ్డలను. మళ్ళా బిడ్డ తండ్రి మరి పద్మాజ గారు మళ్ళా కలకత్తా వెళ్ళి మళ్ళా తిరిగొచ్చు పర్యంతరం కూడా నీ భద్రత కాపుదల తల్లిదండ్రుల పక్షంగా కూడా ఉంచండి. ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా నువ్వు ఆశీర్వదించి మహిమ తెచ్చుకో అనే అనుష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ విధంగా బిడ్డలు మరి ఇద్దరు కూడా వెళ్ళి మంచిగా అక్కడ మరి ఎగ్జామ్ రాస్తున్నారు. వారి ప్రయాస వ్యర్థం కాకుండా ఉన్నట్లు నువ్వు సహాయం చేయి. మీ ఆశీర్వాదములతో నింపండి, బలపరచండి, దీవించి మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరం దీవించిన గాక. అందరం నిలబడదాం.